అదో చిన్నారుల గ్రంథాలయం పిల్లలకు గ్రంథాలయం ఏంటి అనుకుంటున్నారా అక్షరాలది పిల్లల గ్రంథాలయమే పాఠశాలల్లో పిల్లలకు బోధించటం ప్రతి ఉపాధ్యాయుడు చేసే పని కానీ కొంతమంది ఉపాధ్యాయులు బడికే పరిమితం కాకుండా ఇంటిని పాఠశాలగా మార్చి విద్యార్థుల్లో మార్పు తెచ్చే యత్నం చేస్తుంటారు అలాంటి కోవకే చెందిన ఆదిలాబాద్ ఉపాధ్యాయ దంపతులు మహాత్మా గాంధీ అబ్దుల్ కలాం లాంటి మహనీయుల జీవిత కథలు వివేకానందుడు రూసో బోధనలు తదితర పుస్తకాలతో ఈ ఉపాధ్యాయ దంపతులు నిర్వహిస్తున్న పిల్లల గ్రంథాలయం ఆసక్తిని రేకెత్తిస్తోంది ఆదిలాబాద్ శాంతినగర్కు చెందిన పోరెడ్డి అశోక్ వసుధ దంపతులు వృత్తిరీత్యా జైనద్ మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు కాలనీలోని చిన్నారులను పుస్తక పఠనం వైపు మళ్లించాలని ఆలోచించారు అనుకున్నది తడువుగా తమ ఇంట్లోనే దాదాపు వెయ్యి పుస్తకాలతో చిన్నారుల కోసం గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు తొలుత విద్యార్థులెవరూ పెద్దగా పట్టించుకోలేదు కానీ క్రమక్రమంగా ప్రతిరోజు ఇరవై మంది పుస్తకాలను తీసుకెళ్లడం తిరిగి ఇవ్వడంతో సాయంత్రం ఆ ఇల్లే ఓ చిన్నారుల గ్రంథాలయంగా మారిపోయింది ఎల్కేజీ మొదలుకొని ఇంటర్ వరకు ఉపయోగపడే పుస్తకాలను వారు సొంత డబ్బుతో ఏర్పాటు చేశారు సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు గ్రంథాలయాన్ని అవసరమైన విద్యార్థులకు ఇంటికి తీసుకెళ్లేలా పుస్తకాలు ఇస్తుంటారు భార్యాభర్తలిద్దరూ ఒకరు రిజిస్టర్ నిర్వహిస్తుంటే మరొకరు పిల్లలకు అవసరమైన మెలకువలు చెబుతుంటారు ఉపాధ్యాయుల దిశానిర్దేశంతో పుస్తక పఠనంపై ఆసక్తి పెరిగిందని విద్యార్థులు చెబుతున్నారు మంచి మంచి కథలు వస్తున్నాయి రోజు ఇంటికి పోయి తర్వాత మంచి పోయంలు ఉన్నాయి తెలుగు పుస్తకాలు మళ్ళా తెచ్చిచ్చేస్తా రోజు ఇంటికి ఆడదాదుకుండా తీసుకోయి మళ్ళా కొత్తవి తీసుకొద్దా రోజుకి ఒకటి నేను ఇక్కడికి రోజు వచ్చి పుస్తకాలు తీసుకెళ్తూ ఉంటాను దీనివల్ల నాకు ఎన్నో మంచి విషయాలు వస్తున్నాయి నేను సొంతంగా కథలు రాయడం నేర్చుకుంటున్నాను చదవడం బాగా వస్తుంది ఇలా చేసినందుకు అంకుల్కి ఆంటీకి ధన్యవాదాలు శ్రవణం పఠనం రాయడం అలవడితే చిన్నారుల్లో గుణాత్మక మార్పు వస్తుందని ఆ ఉపాధ్యాయ దంపతుల ఆలోచన తొలుత ఒకరిద్దరికి పరిమితమైన విద్యార్థుల సంఖ్య ప్రస్తుతం వంద దాటడంపై వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు గ్రంథాలయాలకు ప్రాణం పోయడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన వారం అవుతున్నామని ఉపాధ్యాయులు తెలిపారు ప్రతిరోజు దాదాపు పదిహేను నుంచి ఇరవై మంది పిల్లలు పుస్తకాలు తీసుకెళ్తారు చదువుతుంటారు అలా ఇప్పటి వరకు వంద మంది పిల్లలు ఇక్కడ ఈ లైబ్రరీకి రిజిస్టర్ కావడం జరిగింది మరి ఈ ఈ పుస్తకాలు చదవడం అనేది చాలా ముఖ్యమైనది విద్యార్థి జీవితంలో పుస్తకాలు చదవడం అనే అలవాటు ఉంటే రీడింగ్ హ్యాబిట్ వల్ల భవిష్యత్తులో వాళ్ళ యొక్క అన్ని రకాలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే పిల్లలలో పదజాల అభివృద్ధి జరుగుతుంది భాష అభివృద్ధి జరుగుతుంది రీడింగ్ కాంప్రహెన్షన్ పెరుగుతుంది అలాగే క్రియేటివిటీ పెరుగుతుంది అలాగే వాళ్ళు వాళ్ళు సొంతంగా రచన సామర్థ్యం కూడా పెరిగే అవకాశం ఉంటుంది వీటిని అన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈ లైబ్రరీ స్టార్ట్ చేయడం జరిగింది దీనికి ఎలాంటి ఫీజు లేదు ఫ్రీనే అంటే ఏ పిల్లలైనా వచ్చి తీసుకెళ్ తీసుకెళ్తారు రీడింగ్ హ్యాబిట్స్ పెంచడం అనేదే మా ముఖ్య ఉద్దేశము దీనివల్ల పిల్లలకి రీడింగ్ ప్రాక్టీస్ వల్ల ఏమవుతుందంటే నాలెడ్జ్ పెరుగుతుంది స్కిల్స్ అనేవి పెరుగుతాయి మోరల్ వాల్యూస్ కూడా తెలిసే అవకాశం కూడా ఉంటుంది అక్షరం అంటే వెలుగురేఖ దాన్ని తమలో తాము ఉంచుకుంటే ఉండదు ఇతరులకు పంచినప్పుడే సమాజం అవుతుంది ఆ ప్రయత్నం చేస్తున్న ఈ ఉపాధ్యాయ దంపతులు అభినందనీయులే కాదు నేటి తరానికి ఆదర్శనీయులు కూడా కెమెరామెన్ కిరణ్తో మణి ఇటీవీ న్యూస్ ఆదిలాబాద్